యోర్దాను నీళ్లు ఆపబడిన కనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉంటున్నాను. వారితో చెప్పవలను, అది మీకు ఆనవాలయము. 21వ వచనం. ఇశ్రాయేలీయులతో ఇట్టనెను, రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళెందుకని తమ తండ్రులను అడుగుదురు కదా. అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద యోర్దానును దాటిది ఎక్కనగా యెహోవా పాపము ఫలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నటకును, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడని యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము తాటు వరకు మీ దేవుడని యెహోవా తానే మీ ఎదుట ఎర్ర సముద్రమును నిల్ల చేసినట్లు మీరు తాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసిందని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. చదవడం లేఖన భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించుగాక. వీళ్ళ యొక్క సాయంకాల సమయంలో యెహోషువ గ్రంథం నుండి ఒక అంశాన్ని నేను కవర్ చేయాలని చెప్పని ఆశిస్తున్నాను. అందులో ఒక అంశం ఏంటంటే ద స్టోన్ మెమోరియల్స్, జ్ఞాపకార్థ రాళ్ళు, లేకపోతే ఆ జ్ఞాపకార్థముగా ఉన్నటువంటి ఆ రాళ్ళు అనేది యెహోషువ గ్రంథంలో దాదాపు చాలా సార్లు మనం చూస్తాం. ఒకరికి చెప్పాలంటే 7 సార్లు ఈ రాళ్లను గొప్పగా వేయటం కానివ్వండి, అయితే దేవుడి రాళ్లను మీరు ఇట్లా గుర్తుగా పెట్టండి అని అన్నాడు. అయితే మన యొక్క అంశము ఆనవాళ్ళు, లేకపోతే ఆ జ్ఞాపకార్థంగా ఉన్నటువంటి రాళ్ళు. ఎందుకు దేవుడు ఆ విధంగా చెప్పు ఉంటాడు అనేది కొన్ని విషయాలు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటి చదువుకుంది యెహోషువ గ్రంథము 4వ అధ్యాయంలో. వాస్తవంగా ఈ అధ్యాయాలన్నీ చదివితే కానీ దాని కాంటెక్స్ట్ అర్థం కాదు. అయితే నేను టూకీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి ఈ ఆనవాళ్ళు, లేకపోతే ఈ రాళ్ళు ఎందుకు ఆనవాళ్ళు అన్నాడు కదా. ఇప్పుడు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం రండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము. ఆమె ఒక మాట అంది, నాకు ఒక ఆనవాలు ఇవ్వండి అంది కదా. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము, అక్కడ ఆనవాలు అనే మాట అండి. చూడండి, అక్కడ రాహాబు వారిని పంపించిన తర్వాత వారు ఒక మాట చెప్పారు. అన్నాడు కానీ అసలు ఆ మాట గుర్తొచ్చింది. లూకాస్ వార్త
పంతొమ్మిదవ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయంలో మీరు మమకి రాళ్ళు మాట్లాడతాయి చెప్పన్నాడు. 40వ వచనం లూకా సువార్త 19. ఆయన వారిని చూచి మీరు ఊరకుండి ఎడల ఈ రాళ్ళు కేకల మీద మీతో చెప్పుచున్నాను. అంటే ఉద్దేశం చెప్పండి, మీరు మీరు చేయాల్సిన పని మీరు చేయకపోతే రాళ్ళు చేస్తే అంటే నిజంగా రాళ్ళు మాట్లాడతానే కాదు. అంటే అక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవుడు ఒక గుర్తుగా వాటిని పెట్టినట్టుగా మనం అక్కడ చూస్తాం. దేనికి గుర్తు అంటే రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ఒకటి భావితరం అంట, భావితరం అంటే ప్రస్తుతటువంటి జనరేషన్. రెండవది భవిష్యత్తు తరం అని చెప్పంటాం. భావితరానికి భవిష్యత్తు తరానికి ఒక గుర్తుగా దేవుడు ఏం చేశాడు అంటే కొన్ని ఆనవాళ్ళు పెట్టాడు. ఉదాహరణకి ఇప్పుడు మనం ప్రతి ఆదివారం ఏం చేస్తాం, ఆరాధన చేస్తాం. ఆదివారం ఆరాధనలో శుద్ధులు తెలిసిన తర్వాత ఆ యొక్క రొట్టెలోను పాత్రలోను చేపేస్తాం. ఎందుకంటే దేనికి గుర్తుగా ఉన్నాయి, అది దేవుడు వాటిని ఒక గుర్తుగా పెట్టాడు. వీటిని చూసినప్పుడల్లా మీరు ఏం జ్ఞాపకం చేసుకోవాలి, నా శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పాత్రను చూసినప్పుడల్లా మీరైతే నా రక్తమును జ్ఞాపకం చేసుకోవాలి అనేది. ఇక్కడ చాలా డేంజర్, జాగ్రత్తగా వినాలి. దేవుడు మీరు ఇక్కడ ఈ రాళ్ళని పేర్చండి అన్నప్పుడు అక్కడ ఉద్దేశం అక్కడ రాళ్ళు ప్రాముఖ్యం కాదు, కానీ ఏం ప్రాముఖ్యం, ఆయన ఏం చేశాడు, ఏమి జ్ఞాపకం చేసుకోవాలో అది ప్రాముఖ్యం తప్పక రాళ్ళు ప్రాముఖ్యం కాదు. ఆదివారమైన అంతే, రొట్టె పాత్ర అనేది ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోనకుండా నువ్వు 10 రొట్టెలు తిను, మనం మొత్తం నువ్వే తిను, దానివల్ల ఉపయోగం ఏమి లేదు, మొత్తం నువ్వే దాని, దానివల్ల ఉపయోగం ఏమి లేదు. కాబట్టి ఇక్కడ చాలాసార్లు ఇది ఎందుకు చెప్పారండి ఈ మాట, మీరు తర్వాత నేను జ్ఞాపకం చేస్తాను. ఇస్రాయేలీలు ఏం చేశారంటే, ఏ రాళ్ళైతే వాడు గిల్గాలులో, నేను తర్వాత ఆఖరిగా జ్ఞాపకం చేస్తాను, ఏ రాళ్ళైతే గిల్గాలులో వాడు నిలబెట్టారో వారు యెరూషలేము వదిలిపెట్టేసి గిల్గాలులో దేవుని ఆరాధించడం ప్రారంభించారు. ఎందుకు, గిల్గాలులో అక్కడ రాళ్ళు వాడు పెట్టారు కాబట్టి. కాబట్టి యూ హావ్ టు వెరీ కేర్ఫుల్. ఆ డిజర్న్మెంట్ అనుకున్నారు, ఆ విచక్షణ వివేకం అనుకున్నారు, దేనిని దేవుడు ప్రాముఖ్యించాడు, ఏది జ్ఞాపకం చేసుకోమన్నాడు, అది జ్ఞాపకం చేసుకోవడానికి దేని గుర్తుగా పెట్టాడు అనేటువంటి విషయం. కాబట్టి ఆనవాళ్ళు దేనికి ఎందుకు అనేది ఒక గుర్తు, ఒక సాక్ష్యం. దేనికి సాక్ష్యం, దేనికి గుర్తు అంటే రెండు తరాలకి, ఒకటి ప్రస్తుత తరానికి, రెండవది మరి ముఖ్యంగా భవిష్యత్తు తరానికి గుర్తుగా పెట్టాడు. నేను ఇవి ఒక్కొక్కటి జ్ఞాపకం చేయకముందు కాబట్టి ఆ రాళ్ళను చూసినప్పుడల్లా ఒక రెండు మూడు విషయాలు వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏమై ఉన్నాడో చెప్పాడు అక్కడ. రెండవది దేవుడు ఏ కార్యం చేశాడో కూడా అక్కడ చెప్పాడు. రెండవది దేవుడికి తన ప్రజలతో సంబంధం, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని కార్యాలు, దేవునితో ప్రజలకున్నటువంటి సంబంధం అనేది, ఆ మూడు విషయాలు మనం చూస్తాం. సరే మొట్టమొదటి రండి 4వ అధ్యాయము. ఇక్కడ సందర్భం ఏమిటంటే, ఇశ్రాయేలీయులు యోర్దాను నది దాటారు కదా, 17వ వచనం 3:17, జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి, జనులందరూ యోర్దాను దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చేది. చాలా అద్భుత కార్యం అక్కడ జరిగింది. యోర్దాను ఏకరాశిగా నిలబడిపోయింది. మందసమును కోసేటువంటి యాజకులు యోర్దాను మధ్య నిలబడ్డారు, ప్రజలందరూ కూడా దాటుచూ వచ్చారు, చివరిగా యాజకులు కూడా దాటినట్టుగా చూస్తాం. అయితే దేవుడే చెప్పాడు మాట ఏమన్నాడంటే, యెహోషువ మీరు దాటేటప్పుడు పని చేయండి, ఆ యోర్దాను మధ్యలో నుండి నున్నది ఒక 12 రాళ్ళు కాబట్టి ఒక బ్యాచ్ ఏం చేయాలంటే
నాడు మయ్యా నేను పోయిసారి మూడో అధ్యాయం చెప్పేటప్పుడు చెప్పాను, కొంతమంది మనసం మోయాలి, కొంతమంది రాళ్ళు మోయాలి, కొంతమంది ముందు నడవాలి, కొంతమంది వెనక నడవాలి, కొంతమంది అందరూ పోయే వరకు అక్కడ నిలబడాలి. రకరకాల పనులు ఉన్నాయి. ఈ రాళ్ళు పెద్ద రాళ్ళు వాళ్ళు తీసుకువచ్చిన తర్వాత ఓటుకు వచ్చిన తర్వాత ఏం చేశారు చూడండి, అక్కడ నిలబెట్టమని చెప్పాడు. నాలుగో అధ్యాయము కారణం చెప్పాడు చూడండి, వాళ్ళు నిలబెట్టారు లేదా. నాలుగో అధ్యాయము 17-16 వచనాలు, యెహోవా సాక్ష్యపు మందసములు పోయి యాజకులకు యోర్దానులో నుండి యువతకు రండి ఆజ్ఞాపించమని యెహోషువతో సెలవీయగా అన్నమాట. తర్వాత 20 వచనం, వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి ఇశ్రాయేలీయులతో ఇట్లాను అని. కాబట్టి మొత్తం ఎక్కడ వాళ్ళు ఈ రాళ్లను 12 రాళ్లను ఉదాహరణ వాళ్ళకి పేర్చారు అంటే, ఎక్కడన్నా యూట్యూబ్ లో కానీ లేకపోతే చూస్తే వాళ్ళు ఏ విధంగా పేర్చింది పాత మనకు బొమ్మ కనపడతాయి. కాబట్టి ఆ 12 రాళ్ళను పేర్చారు. అది ఇప్పుడు యెహోషువ ప్రజలతో చెప్తున్నాడు, ఇంతకు ఎందుకు ఈ రాళ్ళు, రేపు మీ తరం తర్వాత వారు ఈ రాళ్ళు ఎందుకు అని ప్రశ్నించినప్పుడు అక్కడ ఒక 3 కారణాలు చెప్పాడు. అయితే నేను కొన్నింటిని క్రోడీకరించి ఒక మాట గుర్తుపెట్టుకున్నాను అంతే. ఒక మాట ఏంటంటే, ఈ దీన్ని బట్టి ఏం చేస్తామంటే నమ్మదగిన ప్రభువు అని గుర్తుపెట్టుకున్నాను. ఇశ్రాయేలీయులను వారు చూడండి ఏం చెప్పారో 6 వచనం, ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను, అది యోర్దాను దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడిన కనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా ఉండును అన్నాడు. దేనికి జ్ఞాపకార్థము? 22 వచనం, అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు 6 యోర్దాను దాటిది ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నట్టు అని. అజ్ఞభవాన్ దేవుడు ఏమని చెప్పండి, యెహోవా బాహువు బలమైనది, ఆయన నీళ్లను ఏకరాశిగా ఆపగలడు, తన ప్రజలను దాటించడానికి యోర్దానును పాయలుగా చేయగలడు. కాబట్టి దేవునికి మనం ఏమైతే ఆటంకం అనుకుంటామో ఆయనకి పెద్ద ఆటంకం ఏమి కాదు. మన లిమిటేషన్స్ దేవునికి లిమిటేషన్స్ కాదు. మన పెద్ద సమస్యలు దేవునికి అంత పెద్ద సమస్యలు కాదు. నేను గతసారి చెప్పాను, ఆ సమయానికి యోర్దాను ఒడ్డుల మీద అదే పైన దట్టుల మీద వదిలి పారుతుంది. కాబట్టి యెహోవా బాహు బలమైనది అని ఎవరు తెలుసుకోవాలి? ఈ తరం తెలుసుకోవాలి, ముఖ్యంగా ఎవరు తెలుసుకోవాలి? నెక్స్ట్ జనరేషన్ తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఒక చోట ఆగాలనుకుంటున్నాను. ఇప్పుడు మరి మనకి మనమేమైనా రాళ్ళు పెట్టాలి, ఇప్పుడు మనమే పెట్టాలి మరి. సరే ఆనాడంటే వాళ్ళకి ఏదో ఆ రాళ్ళు పెట్టాడు, అవి పెట్టాడు, ఇవి పెట్టాడు. మరి ఇప్పుడు మనము మరి ఇప్పుడు ప్రస్తుతమైన తరానికి నెక్స్ట్ జనరేషన్కి ఈ మెమొరబుల్ స్టోన్స్ కానివ్వండి, ఈ మెమోరియల్ స్టోన్స్ కానివ్వండి, లేకపోతే ఈ ఈ సింబల్స్ కానివ్వండి, ఎవరు ఇప్పుడు ఆలోచిస్తే దేవుని వాక్యం స్పష్టంగా చెప్పేది ఏమిటంటే, అపొస్తలుడైన పౌలు మాట అంటాడు, మీరే పత్రిక అయి ఉన్నారు అంటాడు, మేము సాక్షులము అంటాడు. చూడండి అపొస్తల కార్యములు 3 అధ్యాయం, అపొస్తల కార్యములు 3 అధ్యాయము 15 వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి కాని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. ఇక్కడ అన్నాడు అపొస్తల కార్యము 1 8 వచనం, 1:8, ఆయనలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి చెందారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతంతటను భూదిగంతముల వరకు మాకు సాక్షులై ఉందురు అన్నాడు. మీరు నూతన బదులుగా చూస్తే ఒక్క బాప్తిస్మము ఆదివారం వల్ల ఈ రెండు తప్పక
మిగిలిన ఏ విషయంలో కూడా ఎవరు సాక్షులు అంటే, యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన గొప్పవాడు, ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు, ఆయన పరిశుద్ధుడు, లేకపోతే ఆయన నమ్ముకుంటే పరలోకము, ఆయన నమ్ముకుంటే సంతోషం, సమాధానం, వీటన్నిటికీ ఆనవాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆనవాళ్ళు చెప్పండి, మనం వీఆర్ ద విట్నెసెస్. ఆ గుర్తు, ఆ సాక్ష్యం ప్రస్తుత తరానికి, భావి తరానికి, భవిష్యత్తు తరానికి ఆ సాక్ష్యము మనమండి. అపోస్తలైన పౌలు కూడా అంటాడు, మీరే పత్రికై ఉన్నారు అనే మాట ప్రయోగిస్తాడు కదా, సెకండ్ సంవత్సరం కొరింతి రాసినటువంటి 2వ కొరింతిలో ఆ మాట ఉపయోగించాడు. కాబట్టి ఇప్పుడు యెహోవా బాహువు బలమైనది, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నేను ఈజిప్ట్ నుండి మనకి ఇండియాకి రావాలంటే ఈ సీనాయి ప్రాంతం పెరిగినట్టు కొంచెం పని ఉంటుంది, కిందకి రావాలి. నేను కొంచెం విండో సీట్ కూర్చొని కావాలని కిందకు చూస్తా ఉన్నాను. ఎంత భయంకరమైన ఎడారంటే ఎర్రటి ఇసుక, అసలు మీకు కొంచెం ల్యాండ్ అయితే వచ్చేటప్పటికి ఒక్క కలిసి ఒక 5-10 నిమిషాలు కూడా నడవలే ఉండలేదు, అంత వైద్యం ఎడారి. ఆ పైకి చూస్తేనేమో నాకు, అంటే నేను ఈవినింగ్ బయలుదేరాను 3:00కి, ఆ తరగేటప్పటికి 4:30 అయింది. చూస్తే పైన ఆకాశం కనపడతాను, అప్పుడు నా ఒకటే గుర్తొచ్చుకున్నాను. ఏం గుర్తొచ్చిందంటే, ఆనాడు దేవుడు వారికి మేఘస్తంభంగా ఇవ్వకపోతే, ఇంత క్లౌడ్ అదే లేకపోతే 3 నిమిషాలు కూడా వాళ్ళు భయంకరం ఎడా అరణ్యం టైప్ అంటే డెజర్ట్, ఇసుక మేటలు వేసినట్టుగా పెద్ద పెద్ద కొండలున్నట్టుగా ఉన్నాం. అనిపించింది ఎంత భయంకరమైన ఎడారిలో దాదాపు 20 లక్షల మందిని దేవుడు నడిపించడానికి వారికి 40 సంవత్సరాలు పగలు మేఘస్తంభము, రాత్రి అని చాలా ఈజీగా అనిపించింది. చూసిన తర్వాత ప్రభువా, అసలు ఆ మేఘస్తంభం కానీ వారికి లేకపోతే 5 నిమిషాలు కూడా నడవలే, మాడిపోతారంటే దేవుడు వారికి నీడగా దాన్ని అట్లా అట్లా పెట్టాడు. నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆయన బాహు బలమైన ఎడారిలో తన ప్రజలను నడిపించగలను, యోర్దాను వస్తే దాటించగలను, ఎర్ర సముద్రం వస్తే దాటించగలను, నీళ్లు లేకపోతే నీళ్లు సృష్టించగలను, నీళ్లు నడిపించగలను. యెహోవా బాహు బలమైనది అంటానికి ఒక గుర్తుగా అంత మాత్రం చూడండి 4:24 చూడండి, భూనివాసాలను తెలుసుకుంటకు 4:24 మీరు ఎల్లప్పుడు, యెహోషువ గ్రంథం 4:24 మీరు ఎల్లప్పుడును మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మాట ఎర్ర సముద్రం ఎలా చేసినట్టు దీన్ని చేశాడు అంటున్నాడు. రెండోది ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు నిలపాలి. ఇప్పుడు ఎప్పుడైనా సరే ప్రజలు మన ప్రస్తుత తరం, భవిష్యత్తు తరం దేవుని యందు భయభక్తులు నిలవాలంటే మరి గుర్తెవరు? ఇప్పుడు ఆయన లేడు, యేసుక్రీస్తువా భౌతికంగా లేడు, అట్లా రాళ్ళు ఏం పెడదామా? రాళ్ళు ఇప్పుడు అది అసలు సిస్టమే కాదు, రాళ్ళు పెడితేమో దుర్గా విగ్రహారాధన కథ అయిపోతుంది. నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన దేవుడు గొప్పవాడు కానీ ఆయన యందు ప్రజలు భయభక్తులు నిలపాలంటే ఈ ఆనవాళ్ళు ఎవరంటే నీవు నేను. కాబట్టి నేను దీనికి ఏం పేరు పెట్టానంటే, దేవుడు ఏమై ఉన్నాడు అనేది దీని మీద అర్థమవుతుందంటే, ఆయన తన ప్రజలను విడిచిపెట్టాడు, ఆయన నమ్మదగిన దేవుడు. 40 సంవత్సరాలు తిప్పినప్పటికీ కూడా చివరికి ఏం చేశాడు? అక్కడి నుంచి పాలు తేలు ప్రపంచ దేశానికి తీసుకొచ్చాడు. దేవుడు ఎక్కడికి కూడా తన వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేయడు. ఆయన నిబంధన మేరడు, ఆయన అబద్ధ మాటలకు ఆయన నరుడు కాడు. చాలాసార్లు మనము నమ్మదగిన వారమైన ఆయన మాత్రం చాలా నమ్మదగిన దేవుడిగా ఉంటాడు. కాబట్టి నెంబర్ 1 ఏంటంటే, ఈ మొట్టమొదటి ఈ రాళ్ళ మెమోరియల్స్ గురించి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన దేవుని యొక్క బాహు చాలా భయమైంది. యేసు క్రీస్తు వారికి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే యెహోవా బాహు, యెహోవా బాహు అనే పేరు ఆయనకు ఉన్నట్టుగా మనం చూస్తాం. సరే, మొట్టమొదటి దేవుడు నమ్మదగిన వాడు, చేర్చవలసిన గమ్యానికి ఆయన తప్పనిసరిగా చేరుస్తాడు. 2వ చూడండి త్వరగా,
యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం 26వ వచనం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద గొప్పగా వేసి అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడై మళ్ళుపోయాను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఇది 2వ మెమోరియల్ స్టోన్ గా మనం చూస్తాం. ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, నేను గతసారి ఒక ప్రేయర్లో నేను జ్ఞాపకం చేశాను, ఇస్రాయేలీయులు ఒక చిన్న పట్టణమైనటువంటి హాయి మీద ఓడిపోయారు. దానికి రూట్ కాజ్ అనాలిసిస్ చెప్పంటాను, టెక్నికల్ లాంగ్వేజ్ లో ఆర్సిఏ రూట్ కాజ్ అనాలిసిస్ అంటారు. ఈయన ఈరోజు నాయకుడు తెలియక ఏం చేశాడు, ప్రాబ్లం ప్రారంభించాడు. ఈ రూట్ కాజ్ అనాలిసిస్ ఎవరు చేశాడు, దేవుడే చేసి యెహోషువ ఇక నువ్వు ప్రార్థన చేయడం చాలు కానీ లే పైకి, అది పాపం ఏం జరిగింది, పాపం జరిగింది అది అన్నాడు. అన్నప్పుడు ఇక వాళ్ళు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అందరూ రండి అన్నారు, 12 గోత్రాలు రండి చెప్పి అన్నారు. అందులో ఒక గోత్రాన్ని సెట్ చేశారు, మళ్ళీ ఆ గోత్రంలో ఉన్న ఇంటి వారందరూ రండి చెప్పి అన్నారు. అట్లా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి 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 ఒక ఆయన పట్టుకున్నారు. ఎవరైనా అప్పుడు ఆహాన్ని అడిగారు. నేను నాకున్న ఒకటి ఏంటంటే, అసలు ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఇదేం చేయొచ్చు, ఆహాన్ బయట కావచ్చు వచ్చి అన్న యెహోషువ అన్న ఏదో పొరపాటు జరిగిపోయింది అని ముందుగాని వచ్చినట్టే. ఎందుకంటే అది మన చూడడానికి చదవడానికి చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ దాదాపు 6 లక్షల మంది 7 లక్షల మందిని 12 గోత్రాలుగా డివైడ్ చేసి ఒక మైదానంలో 12 గోత్రాలు డివైడ్ చేసి ఒక్కొక్క గోత్రాన్ని అడిగిందని చేయాలంటే చాలా శ్రమతో కూడింది, చాలా జరుగుతూ ఉంటుంది, ప్రజలందరిలో డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. ఏమి ఆ ముసలు ఎవరు నేను కాదు చెప్పని ఏదో ముసలు జరుగుతూ ఉంటాయి. అప్పుడైనా ఒక మాట వచ్చి, ఇదిగో నాకు పొరపాటు జరిగింది, నేను పలానా చిన్నారు వస్తాను ఇట్లా వెళ్ళి నేను తీసుకున్నాను చెప్పినట్టయితే ఒకవేళ ఏం జరిగింది తెలియదు. పట్టుకొని అందరి ముందు నిలబెట్టే వరకు కూడా కనీసం నోరు అప్పుడు ఇప్పారు. పట్టుకొని నిలబెట్టిన తర్వాత చూడండి 7వ అధ్యాయము 20వ వచనం ముందు అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయు నాకు చెప్పమంటే అప్పుడు చెప్పాడు. చివరికి ఏమైందంటే అప్పుడు ఇంకా వారి రాళ్లతో ఇప్పుడు కూడా నేటికి ఆ రాళ్ళకు పట్టాలే ఉంది. దీని మీద ఏంటో చెప్పండి, నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటి నమ్మదగిన ప్రభువు, రెండోది నేర్చుకోవాల్సిందంటే ఆయన శిక్షించే శిక్షణకు మీకు కొంచెం బాధగా ఉంటున్నాను, కానీ ఈ డిసిప్లిన్స్ ఆయన క్రమశిక్షణ చేస్తారు, డెఫినెట్గా క్రమశిక్షణ చేస్తారు. ఇంకోటి తెలుసా, నన్ను డిసిప్లిన్ చేసే విధానం వేరుగా ఉంటుంది, మిమ్మల్ని డిసిప్లిన్ చేసే విధానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు మరీ తట్ట మాట్లాడాడు ఏమి చెప్పండి, మరీతో నువ్వు తట్ట మాట్లాడాడు మరీ మన యేసు క్రీస్తు వారి తల్లి అయిన మరీతో ఏ విధంగా మాట్లాడాడు, ఒక దూత ప్రత్యక్షమై గబ్రియేలు దూత దయాపాత్రాల నీకు శుభము అని మాట్లాడు. యోసేపు ఎట్లా మాట్లాడాడు, ఆయన చాలా టెన్షన్ టెన్షన్ అయిపోయింది వార్త తెలిసి నిద్రపోయాడు. ఆయన ఎట్లా మాట్లాడాడు, కలలో మాట్లాడాడు. చూడండి మత్తేసువార్త ఆలోచించుకుంటూ ఏం చేశాడు,
సప్పెప్పుడు వస్తుంది, కళ ఎప్పుడు వస్తుంది, నిద్ర ఎప్పుడు వస్తుంది అంటే ఆలోచించుకుంటే వాళ్ళు ఏం చేశాడు, అప్పుడు స్వప్న మందు దేవుడు మాట్లాడాడు. పౌరు తండ్రి మాట్లాడాడు, కింద పడేసి కళ్ళు బాగుట్టి అప్పుడు మాట్లాడాడు. నేను నేర్చుకొస్తానండి, ఎవరితో ఎట్లా మాట్లాడు దేవుడికి తెలుసు. మనకు ఎట్లా ఉంటుందంటే పరాని ఆయనతో మాట్లాడితే నాతో మాట్లాడటం అట్లయితే నాకు నిలిపిస్తుంది అర్థం. దేవుడు ఎవరితో ఎట్లా మాట్లాడి అర్థమవుతుందో అట్లానే మాట్లాడతాడు. రెండవది ఎవరిని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగానే శిక్షిస్తాడు. జగత్కి వెళ్ళండి, మనం కృపాకాలంలో ఉన్నారు అర్థం, డజంట్ మీన్ దట్ శిక్ష లేదని కాదు. డెఫినెట్ గా దేవుడు శిక్షిస్తాడు. ఒక మాట చూడండి, హెబ్రీస్ హెబ్రీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం. ప్రతి కుమారుని దండించును. నేర్చుకోవాల్సిందంటే దేవుడు తప్పనిసరిగా శిక్షిస్తాడు. 10వ వచనం, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనం శిక్షించిన గాని మనము తన పరిశుద్ధతలో పొందవాలని మన మేలు కొరకి ఆయన శిక్షించుచున్నాడు అన్నాడు. మేలు కొరకు అన్ని సమకూడి జరిగిస్తాడు అన్నాడు రాత్రి అన్న. మేలు కొరకు అన్ని సమకూడి జరిగిస్తాడు. ఆ సమకూడి జరిగించడంలో ఏముంది, శిక్ష కూడా అంతే. కాబట్టి ఇక్కడ నేర్చుకొస్తున్నట్టు దాన్ని బాధలోయ అన్నాడు, ఆకోరు లోయ బాధలోయ అని చెప్పన్నాడు. మనం దేవుని ఎదుట దేవుడు నో అని చెప్తే దాన్ని నో అని తీసుకోవడం మంచిది, దేవుడు ఎస్ అని చెప్తే ఎస్ అని తీసుకోవడం మంచిది. నేను పోయేసారి జ్ఞాపకం చేశాను, వాడు ఒక్క వారు ఆగినట్టయితే మొత్తం దోచుకునేవాడు, ఒక్క శివారెడ్డి ఆయన్ని జయించిన తర్వాత దేవుడు ఏమన్నాడు, మొత్తం దోచుకొని చెప్పాడు. అది తొందరపాటు వల్ల ఏం జరిగింది, ప్రాణాన్ని నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రభు శిక్షిస్తాడు. ఏమైనా బిడ్డలు ఉన్నారు కాలేజీకి వెళ్తున్నప్పుడు, తర్వాత ఆఫీసుల్లో మన యొక్క ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, సంఘము సహవాసం చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ దేవుని మాటకు వ్యతిరేకంగా దాచిపెట్టినట్టుగా ఆకాను దాచిపెట్టినట్టుగా ఏముందిలే పర్లేదులే ఎవరు చూస్తున్నారులే అని చెప్పని నీకు నీవు హైడ్ చేసి తెలివిగల వాడను అనుకుంటూ ఉంటే తగిన సమయం అందు దేవుడు శిక్షిస్తాడు. నేను ఇంకో పాఠం నేర్చుకున్నాను నా జీవితంలో, నేను అంటే బైబిల్ కూడా వస్తానులే, అంటే దేవుడు చాలాసార్లు మనము సరి చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాడంటే తప్పు పెడుతూ ఉంటాడు. తప్పు పెట్టబట్టి దేవుడు నన్ను సపోర్ట్ చేస్తున్నాడు కాదు, నీకేం చేస్తున్నాడు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే మనం రహస్యం చేసేటువంటి చాలా వాటిని చాలా రోజు ఒకసారి గెలవ ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరం ఉండొచ్చు, వాటిని ఏం చేస్తుంటాడంటే మనం కవర్ చేస్తూ ఉంటాడు. అదే పోనీలే నా బిడ్డ కదా సరి చేసుకుంటాడు ఇంకా, బట్ అండ్ బియాండ్ లిమిట్ ఆయన బాహాటంగా వేగు తీసుకొస్తాడు. అప్పుడు అవమానము నింద హేళన ఆయన తన నామానికి అవమానమైన పాపిని లేకపోతే తప్పు చేస్తుందని శిక్షించడమే ఆయన నామానికి. కాబట్టి నేర్చుకోవాల్సిందంటే సాధ్యం ఎప్పుడైనా సరే మన జీవితాల్లో మాట ద్వారా కానివ్వండి, చూపు ద్వారా కానివ్వండి, మన పనుల ద్వారా కానివ్వండి, లేక మన యొక్క క్రియల ద్వారా కానివ్వండి, దేవుడి యొక్క మనస్సాక్షి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు వెంటనే పశ్చాత్తాపడకంటైనా మంచిది. ఒక స్థితి ఏంటంటే మొత్తం ఇమీడియట్ గా